పోలవరం నిర్వాసితుల సమస్యలపై అధ్యయనం చేయాల్సిందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్లో భారీగా అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికొచ్చాయన్నారు. అధికారులు పెత్తనం చెలాయించకుండా సమన్వయంతో నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు జీవీఎల్. చాలా వరకు కొంతవరకు రాలేదు, మరి అక్రమాలు చాలా పెద్ద స్థాయిలో ఆర్ఎండ్ఆర్ లో జరిగాయని మరొకసారి ఇక్కడికి నిర్వాసితులే చెప్పగా విన్నాం. దీనిపైన పూర్తిగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. అలాగే అధికారులు కేవలం పెత్తనం చెలాయించడమే కాకుండా ప్రతి వారికి జవాబుదారీతనం చెప్పే విధంగా ఉండాలి. అలాగే ఎవరికి ఏ కుటుంబానికి ఏ మేరకు సహాయం చేసింది, ఏ మేరకు వారికి రీహాబిలిటేషన్ కల్పించింది, ఈ విషయాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి. గతంలో మేము ఇక్కడికి ప్రాజెక్ట్ సందర్శించడానికి ఒకసారి వచ్చినప్పుడు అన్ని ఉన్నాయని చెప్పారు, కానీ సమస్యలు వింటుంటే తప్పనిసరిగా అటువంటి సమాచార లోపం కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడే ఈ రోజునే అధికారులతో కూడా మాట్లాడటానికి నేను ముందుగానే వారితో మాట్లాడి ఏర్పాటు చేశాను. ఇక్కడ చెప్పిన సమస్యలు చాలా వరకు తప్పనిసరిగా నా దృష్టిలో ముందు నుంచి ఉండమే కనుక వీటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి వైపు నుంచి కొంత సమాధానం రాబట్టడానికి ప్రయత్నిస్తాను. అనేక మంది ఇక్కడ రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు, వీటిని క్లుప్తంగా వీటినన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిపైన సమాధానాన్ని ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవంతా రాబట్టి నా వంతు పూర్తి స్థాయి కృషి చేస్తాను. ఎవరికి కూడా అన్యాయం జరగడానికి అవకాశం లేదు. నిర్వాసితులకి చట్టపరంగా రావాల్సినటువంటి అన్ని వారికి రావాల్సినటువంటి పరిష్కారం పారితోషికం ఏదైతే ఉందో, వారికి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఇచ్చారా, అక్రమాలు జరిగాయా? ఎందుకంటే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించడం జరిగింది, కానీ ఆ డబ్బు చేరవలసిన వారికి చేరిందా, అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళిందా అన్న తీవ్రమైన అనుమానాలు నాకు కూడా ఉన్నాయి. కొన్ని అనుమానాలు మీ ఆధారాలతో ఇక్కడ ప్రస్తుతం ప్రస్తావించారు, కానీ దీన్ని ఇంకా క్షుణ్ణంగా తెలుసుకొని తప్పనిసరిగా ఇప్పుడు జరిగింది కొంత మేరకు మాత్రమే, ఇంకా చాలా పెద్ద మొత్తంలో నిర్వాసితులకు డబ్బు రావాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఇటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఎటువంటి వ్యవస్థ నిర్మాణం జరగాలి, ఏ రకంగా నిర్వాసితులకి సంతృప్తికరమైనటువంటి సమాధానం రావాలి, ఎవరైనా తప్పులు చేస్తే వారిని ఎలా ఆ తప్పుల్ని ఎత్తి చూపాలి, వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గంలో మరి ఎటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే అవకాశం ఉంటుందో, అటువంటి వ్యవస్థకు అవసరం ఉందో దానిపైన కూడా నేను చర్చిస్తాను.